అందరూ ఏదో ఇలా అందరూ ఏదో మాడుకుంటారు కానీ జగన్ వస్తాడండి. మీరు ఏంటో జనాలు ఏంటంటే ఏదో రకంగా పార్టీ లాగేద్దాం లేదా రకరకాల మాటలు ఏం అనుకున్నా ఏం చేసినా ముందు అడుగు పడేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగే పడుతుంది. ఎందుకు 10 మంది పార్టీలు ఉన్నా సుఖం లేదండి రాదు. పార్టీ దేనికి పార్టీలు అండి? పవన్ కళ్యాణ్ గారు ఏనా పెద్ద పోటీగాడా? ఫ్యాన్స్ అంటే ఎంతమంది ఉంటారటండి? అంటే మొత్తం దేశంలో ఉన్న అందరూ కూడా ఫ్యాన్స్ అయినాక ఇక ఎవర ఉండరు ఇంకా. ఇప్పుడు నేను కోపడలేదు, కోపడితే అప్మానమే నాయకు ఎట్టాడు, కోపడమే ఉంటుంది అప్మానం. పెన్షన్ లేదు ఎందుకండి? పెన్షన్ లేని ఎందుకంటే ముఖ్యమంత్రి 10 మంది ముసలిలో పెంచుతున్నాడు, కొడుకులు చూస్తున్నారా? ఎవరు కొడుకు బాబు కూడెట్టాడా? ఎలా రంగా గారిని పోగొట్టుకున్నారు, కనీసం నన్ను కాపాడుకోండి అన్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు దేనికి పవన్ కళ్యాణ్ రంగాతో పోటా? అతను రంగా గారితో పోటా? ఏడు కుర్రోళ్ళా, నేను ఎగిరేస్తాను అలాగా. అయ్యా కడుపు గెంజెట్టాడు, కుర్రోడు ఎగిరి సరిపోయిందా? తల్లికి అమ్మకం కూడెట్టున్నాడు, ఆడు ఎగిరే సరిపోతా? డప్పులు కొడితే నేను ఎగురుతాను, డప్పులు కొడితే ఇప్పుడు ఎగిరేస్తాను. నా కోపడలేను, కోపడలేను సార్ట్ కోపడలేను. అయితే అబ్బాయి ఎలాగా 10 మంది ఏ కులం అంటారు? రైతుకి అందరూ పెంచుతున్నాడు, కులంతో పని లేదు, మనకి సంబంధం లేదు అందరినీ. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా సంబంధం లేక ఇంటికి వచ్చి చెప్తున్నాడు, బాబు ఇది వచ్చింది పడుపో, ఒక ఆఫీస్ ఎలా అక్కర్లేదు అడుగుపో. ఏదైనా వస్తే మీకు ఇది వస్తుందని చెప్తాను, వచ్చండి వస్తుందండి. అసలు ఒక రూపాయి ఎవరి దగ్గర కూడా ఇప్పుడు వచ్చి మీకు ఇచ్చే పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాడు చంద్రబాబు. మా వద్దు బాబు, వద్దు మా ముందు వద్దు, వద్దు ఇవ్వలేదు, వద్దు అసలు ఇవ్వలేదు. ఇంకోటి ఇప్పుడు 370 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయాండి అది ఆల్పారాగా వెళ్ళండి. ఆ చెప్పమన్నా భూమి కొన్నాడు, భూమి కొని నారాయణ గారు ఉండు కరెంట్ పోతుంది, సంతకం పోతు పెట్టండి. అది అంతా లుచుకుంది, అంతా లుచుకున్నా అండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఒకసారి అమ్మో బియ్యంతో పొత్తు అంటాడు, ఒకసారి అమ్మో దీంతో పొత్తు అంటాడు. జైల్లో రాజమండ్రి వచ్చిన వాడు అమ్మో మామూలుగా చూడండి, పరిమాణంకి వచ్చి ఇవాళ నుంచే ఉన్నాను అంటున్నాడు. కోపం నాయుడు పచ్చగా పార్టీ మోనార్ కూడా అలాగే అలాగే చంద్రబాబు నాయుడు మహానాయకుడా, ఎక్కడ నాయకుడు మహానాయకుడు అని అంటాడు. అంటే డబ్బు తిన్నాడు కదా, లంచాలా డబ్బులు? మీరు చెప్పినారా ప్రస్తుతం పచ్చా పెడితే పార్టీ పెడితే ఒకలాగా ఉండండి. ఇప్పుడు కోపం అమ్మేసినట్టు ఉంది, అమ్మేసినట్టు ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక లేని వాడు కూడా కొంత మంచి ఎందుకు అవుతున్నారండి? రాజమండ్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చాడు, దేనికి వచ్చాడు? అసలు దేనికి వచ్చాడు? మహానాయకుడు పైకి చెప్పట్లేదు. 4 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదని నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాడు. బాధ చూసి తట్టుకోలేక పొత్తు పెట్టుకున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాదు కాదు కాదండి, ఆ లోపల ఉంటే నాకు ఇంకా ఆడికే నాకు బాగుంటది, మొత్తం సీఎం అయిపోవచ్చు అని గుసగుసలు ఆడు మనసులో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మా ఆడు పులి వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఎంతవరకు ఉండవు అంతవరకు ఉండాలని తేజ్ లోపల చెప్పేసి ఉంటాడు. వార్నింగ్ ఇచ్చేసి ఉంటాడు, వార్నింగ్ ఇచ్చిపెట్టి వచ్చి మేము ఈడు మేము ఓటు అయిపోతాం, రేపు పొద్దున జగన్ గారిని మేము బయట గెంటేస్తాం చేసేస్తాం. ఎవరన్నా ఎంటు ముక్క తీయలేరండి, ఎంటు ముక్క తీయలేరు, ఎంటు ముక్క. తప్పండి చచ్చిపోలేదండి, ఒంట్లో పాగలు చచ్చిపోతాడు ఆడ లోపల వేసినప్పుడు. ఒంట్లో బాగుపోయినా కూడా తదే అని సృష్టి చేస్తారండి జనం బయట, వాళ్ళ పార్టీ కాటికే చేస్తున్నారు కానీ జనంలో ఎటువంటి మార్పు లేదు. వేసినప్పుడు జనం కావాలని చచ్చిపోరు, ఎందుకంటే మా అమ్మ చూడలేవండి. ఈ చచ్చిపోతాడు కదా, వాళ్ళ డబ్బులు చచ్చిపోరు ఎందుకు తప్పండి? మన టీవీలో కూడా చెప్పారు, ఎవరు కూడా చంద్రబాబు లోపల వేస్తే చచ్చిపోరు అన్న మాట. ఏ రాష్ట్ర సీఎం కూడా పొరుగు స్పందించలేదండి. ఈ ఒక్కతని ఎందుకు స్పందించాడు? ఇప్పుడు అంత విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అంటే దేశం మొత్తం స్పందించాలి, కానీ ఎటువంటి సీఎం కూడా స్పందించదు. పక్క రాష్ట్రం స్పందించాడు, అతని క్యాడర్ లేదండి. క్యాడర్ లేనప్పుడు నాకు ఇతను ఇతన్ని వేసాడు, నన్ను ఎంత లేడు అంది, అతనికి వెళ్ళాడు. అతని బలహీనత అయిపోతే నేను వెళ్తే బలం వస్తుంది, నాకు కూడా కలిసి వస్తుందని అతనికి స్పందించాడు తప్ప అంతకుమించి ఏం కాదు. అదేవిధంగా పక్క రాష్ట్ర తెలంగాణ సీఎం కూడా పక్క రాష్ట్రాలు కూడా మాకెందుకండి అని చెప్పారు. అంతేగాని ఇప్పుడు నేను కూడా స్పందించాలి, ఎవరు కూడా స్పందించలేదు. విజయనాయకుడు విజయనాయకుడు అంటారు, దేశం మొత్తం ఎక్కడ స్పందించిందే? పవన్ కళ్యాణ్ ఒక్కడు స్పందించాడు.
అంటే మీరే చూసారు కదా ఎక్కడ చేస్తున్నారండి. ఒక నిరాదరణ చూడండి, పది మంది జనం లేరు, పది జనం లేరు, మధ్యాహ్నం లేరు, భోజనం టైంలో వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి కూర్చున్నారు. అంతేండి, ఎక్కడ లేదు. ఎక్కడి నుంచో ఐటీ ఉద్యోగులు చేయించారు, రీసెర్చ్ చేయించారు, రెండో రోజు కనిపించారా? రెండో రోజు కూడా కనిపించలేదు. అంతే కదండి, జగన్ అనేవాడు గొప్ప నాయకుడు, ఇతని మీద బురద చల్లడం కోసం ఇదంతా చేస్తున్నారు తప్ప జనంలో అయితే మార్పు లేదు. ప్రతి ఒక్కరు జగనే జై జగన్, ఎన్ని పార్టీలకు వచ్చినా జగనే జై జగన్, జై జగన్, జై జగన్. లేరండి, ఎక్కడా లేరండి. సచివాలయ ఉద్యోగాలండి, 130,000 సచివాలయ ఉద్యోగాలు, 130,000 సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి? ఒకేసారి ఒకేసారి అది అది యువతనే ముందుకు తెచ్చినారు కదా. ప్రతి ఒక్కరు కూడా యువత వెళ్ళారు సచివాలయ ఉద్యోగులకి. అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఏం ఏం బాధ లేదు. వాలంటీర్లు కనీస వేతనం ఇచ్చి వాలంటీర్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు గారు వస్తే ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తా అంటారు. అందుకనే అది 2014 కూడా అన్నారు కదా, జాబ్ బాబు వస్తే జాబ్ ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చాడు? కనీసం చూపించండి. 30,000 ఉద్యోగాలు మాత్రమే 2014 2019 చేర్చారు. ఏమీ లేదండి. జన్మభూమి కంపెనీలు ఇప్పుడు ఉన్నాయా? నెక్స్ట్ వాలంటీర్ తీసి వాళ్ళని పెడదామని చూస్తున్నాడు. జనానికి లబ్ధి ఎక్కడ చేయకూడదండి. ఇప్పుడు వాలంటీర్ ద్వారా ఎంత లబ్ధి చేయకూడదు? ఏమి లేదండి. ప్రతి ఒక్కరు జనం జగన్ గారే. జగన్ ఆరోగ్య సురక్ష చూడండి, రీసెంట్ గా జరుగుతున్న కార్యక్రమం ఎంత ఎంత జరుగుతుందండి. సైకో అంటే అండి, ఏదన్నా ఇప్పుడు మంచిదానానికి రోజు లేవు వస్తుందండి. పది వరకు అధికారం ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు, అధికారం లేకపోతే మనం తరత కొట్టిన చచ్చిపోయిన పావులాంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గురి. నారా లోకేష్ గారు వార్నింగ్ ఇస్తారు, జగన్ మీకు 6 నెలల టైం ఇస్తున్నా, తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే నిన్ను జైలుకి మీ కార్యకర్తలు బట్టలు తీసుకొడతా అంటున్నాడు. ముందలా కాదన్నా, ఇప్పుడు ఇప్పుడు అలా కాదన్నా. లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇస్తాడు కదా, ఉద్యోగాల లబ్ధి అనేది లోకేష్ కి చేకూరింది, లోకేష్ కి చేకూరింది. మేతోడు కావడం చాలా, ఎవడో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా చేతన ఇచ్చేతన అంటే ఆయన భయపడిపోతాడా? సింహం అది. లోకేష్ గారు ఓపెన్ కూడా ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు, మీ మీద ఎన్ని కేసులు ఉంటాయండి, పదవులు ఇస్తారు. అందుకే కదా చంద్రబాబు నాయుడు పొక్కలకి వెళ్ళడం ముందు ఆయనకి ఇమ్మని పదవి, ఆయనకి ఇమ్మని పదవి, ఆయనకి ఇమ్మని అన్న పదవి. రేపు పొద్దున్న ఆయన కూడా లోనకు పోతాడు, ఎవడికిస్తాడు పదవి? అప్పుడు ఆ పదవి తీసుకుని ఏం చేస్తాం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అందరు కలిసిపోయారు. ఇప్పుడు పొత్తులతో రాబోతున్నారు, జగన్ గారు మాత్రం సింగిల్ గా వస్తున్నారు, భయపడతారంటారు జగన్. ఎవడికి భయపడే ప్రసక్తి లేదన్నా. నువ్వు పవన్ కళ్యాణే కాదు, లోకేషే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఆ బలం సరిపోతే బీజేపీ పురంధేశ్వరన్ గారిని కలుపుకున్నా, మన ప్రధానమంత్రి మోడీ గారిని కలుపుకున్నా గానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే మగోడు లేడు. లేడు 175 పక్క. మేమే కదా వాళ్ళు ఆపేది. జగన్ అన్న సైన్యం, వాళ్ళ సైన్యం ఎంత, వాళ్ళ సైన్యం ఎంత. పవన్ కళ్యాణ్ గారు, జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడారు మొన్న రీసెంట్ గా. చూడమని అన్న జగన్ అన్న సైన్యం ఎంత ఉందో అక్కడ ఆయన చేసాం బొమ్మ దాకా చూడమను, తొక్కుకుంటే వెళ్ళిపోతారు. జగన్ అన్న సైన్యంతో ఆసమాసి ఉండదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి బొత్తుకు ఎంత స్థాయి ఎంత అన్నది వేరన్న, అది పవన్ కళ్యాణ్ గారికి తెలాలా. పవన్ కళ్యాణ్ గారు బొత్తుకు ఎంత, ఆయన స్థాయి ఎంత. లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు? నిన్ను నీ అంతు చూస్తా లోకేష్ అని చెప్పి పొలమని ఊగిపోయాడు. బాలకృష్ణ కూడా అలాగే అన్నాడు, ఇప్పుడు వాళ్ళతోనే కదా పొత్తు పెట్టుకుంటున్నాడు. అక్కడే కదా పవన్ కళ్యాణ్ ఆయన బొత్తుకు ఎంత, ఆయన స్థాయి ఎంత తెలిసేది. ఎగదాం ఆయన వెనకాల తిరిగే పిల్లోళ్ళు అంటావా? వరాహి యాత్రకు వచ్చే జనాలను చూసి తట్టుకోలేక వరాహి యాత్రని అడ్డుకుంటున్నారు, నా మీద రౌడీలు పంపించబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న. పవన్ కళ్యాణ్కి ఏమన్నా హాని జరగాలి అంటే అది జన సైనికుల వల్లే, జన సైనికుల వల్లే. ఇంతకు ముందు చాలా వీడియోలో చూసాం, చాలా న్యూస్లో కూడా చూసాం, మీద పడిపోటాలు, రుమాలు గెరేటాలు, జెండాలు గెరేటాళ్ళు, ఆయన మీద పడిపోటాలు. ఆయన వల్ల ఆయనకి ఇబ్బంది తప్ప ఆయన ఎవరు ఏం చేయరన్నా. బాగా భయం ఎందుకు అన్న, తిరిగేవాడు తిరుగుతాడు. మా వారాయి అన్న ఇప్పుడు ఆ లెక్కల్లో మహేష్ బాబు వచ్చినా, ప్రవాస్ వచ్చినా, ఎన్టీఆర్ వచ్చినా, ఎవడొచ్చినా వస్తాడు, ఎవడొచ్చినా వస్తాడు. ఆయన సినిమా హీరో కాబట్టి ఎప్పుడు చూసుండరు కాబట్టి వస్తారు ఆయన చూడటానికి. దాన్ని పట్టుకుని ఓట్లు లేని వాళ్ళు అందరూ వచ్చారు నేను ఎక్కితేనని చెప్పి ఎరబీగితే ఎలాగా, తచ్చేమని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచు కూడా కదిలించలేరు వాళ్ళు.
ఎంత మంది అయినా రాని సింహ సింగిల్ గా వస్తుంది మళ్ళీ 2024 లో జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు।